హాయ్ గైస్, మీ మీ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ టెక్ క్లాసెస్. గైస్, మనం ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం. అండ్ ఆ తర్వాత దీనివల్ల యూజ్ ఏందో కూడా మాట్లాడుకుందాం. అండ్ కొంతమంది మెయిన్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలని డౌట్ ఉంటుంది చూడండి, వాళ్ళు కామెంట్ పెట్టడానికి వాళ్ళకి ఏంటంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా. సో మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే, నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, దాదాపు 18K వ్యూస్ వచ్చినాయి. సో అంటే 18,000 వ్యూస్ వచ్చినాయి అన్నమాట, అంత హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ గైస్, మీరుగానే ఎవరైనా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ అందరికి షేర్ చేయండి. గైస్, నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అసలు ఈ ఇన్స్టాగ్రామ్ అనేది బిజినెస్ పరంగా ఎలా యూజ్ అవుతుంది? నేను బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. సో నా బిజినెస్ ఏంటంటే ప్రెసెంట్ అందాక మీరు, సో ఒక యూట్యూబర్ కదా, యూట్యూబర్ ఒక బిజినెస్ అలా మార్చుకోవాలనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్, అది ఏ బిజినెస్ అంటే సోల్డ్ ఏమైనా అమ్మాలి అనుకుంటున్నా, అది హోమ్ డెలివరీ అనుకున్నా. సో అలాంటప్పుడు నేను ఏం చేయాలంటే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో అది మీరు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేయండి, దానివల్ల ఏమైతుందంటే ఎవరైనా సర్చ్ లో ఆ టైప్ ఆఫ్ బిజినెస్ ట్రై చేస్తే మీ ప్రొఫైల్స్ ఉంటాయి చూడండి, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక రోజు ఒక ప్రొఫైల్ ఫోటో లానో లేదా ప్రొఫైల్ లానో వాళ్ళకి కనపడతారు అనమాట. అలా కనపడటం వల్ల మీ బిజినెస్ అనేది డెవలప్ కావడం చాయిస్ ఉంటుంది. సో ఇది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుందంటే ఆన్లైన్ బిజినెస్ చూస్తారు చూడండి, ఎవరైతే హోమ్ డెలివరీ చేస్తారో ఆన్లైన్ వల్ల వాళ్ళకైతే బాగా యూస్ అవుతుంది అనమాట. అండ్ ఆఫ్లైన్ బిజినెసెస్ కూడా యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ కదంటే, ఆఫ్లైన్ బిజినెస్ కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే మీకు ఒక బ్రాండ్ మార్క్ వస్తుంది అనమాట. ఆ బ్రాండ్ మార్క్ వస్తుంది అండ్ ఆ ఇన్స్టాగ్రామ్ లో మీరు మీ బిజినెస్ గురించి డౌట్లు చేయొచ్చు అండ్ మీ బిజినెస్ గురించి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో బిజినెస్ ఉన్న ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ తీయడం వల్ల లాస్ ఉండదు, లాభమే ఉంటుందని నేనైతే 100% చెప్తా. సో గైస్, మీకైతే నేను స్క్రీన్ రికార్డర్ మీద సో ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తా. అండ్ ప్లీజ్ ఇంతవరకు ఈ వీడియో లైక్ చేయకుండా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఆరోగ్య చేయండి. అండ్ డిస్క్రిప్షన్ ఇంకా నా ఛానల్స్ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఏదైనా కూడా. సో మీకు కంటెంట్ వైజ్ గా ఉంటది, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది అది చూడండి, ఇంట్రెస్ట్ లేకుంటే ఈ వీడియో చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్దాం. యా గైస్, మీరు చూస్తారు కదా, ఇదైతే ఎంటీ ప్రొఫైల్, సైడ్కి ప్రొఫైల్ అని ఉంది చూడండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అని వచ్చింది చూడండి డౌన్లో. సో సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఆ తర్వాత అకౌంట్ అని ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి గైస్. సో అకౌంట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు కిందికి కొద్ది స్క్రోల్ చేస్తే స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని బ్లూ కలర్లో వస్తుంది. అండ్ పైది వచ్చేసి మెమ్ పేజెస్కి, సెకండ్ వచ్చేసి బిజినెస్కి అనమాట. సో బిజినెస్ క్లిక్ చేసి ఇక్కడ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఇంట్రెస్ట్ లేకుండా డైరెక్ట్ కంటిన్యూ అని కొట్టండి. సో ఇది ఎలా అది నడుస్తుంది అన్న కొద్దిగా ఇన్ఫర్మేషన్ అంతే తప్ప ఇంకేం లేదు. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది మీద ఏ టైప్ ఆఫ్ కేటగిరీ అని. సో మీ కల్లా ఏ కేటగిరీ లేకుంటే పర్సనల్ బ్లాగ్ అని ఒకటి పెట్టేయండి, ప్రాబ్లం ఏం లేదు, అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో దానివల్ల అయితే ఏం యూజ్ కూడా ఉండదు అనమాట అంతగా. అండ్ మనం ఇలా నెక్స్ట్ కొట్టేయండి. సో కొట్టిన తర్వాత ఇక్కడ మన ఫోన్ నెంబర్ అడుగుద్ది అండ్ బిజినెస్ ఏమేమి కావాలో అడుగుతాయి, అంటే ఈమెయిల్ అడుగుద్ది, మన అడ్రస్ అడుగుతుంది. ఇవైతే మీరు ఖచ్చితంగా ఇచ్చేయాలి. సో నాకు అవసరం లేదు మీకు చూపించడం కాబట్టి నేనైతే ఇచ్చేయలే. సో ఇక్కడ ఏమంటారు, కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అని ఉంది. సో కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అంటే ఫస్ట్ మీ బిజినెస్ పేరు పెట్టాలన్నమాట. మీరు ఏదైతే బిజినెస్ అనుకుంటారో సో దాని యొక్క బిజినెస్ నేమ్ పెట్టాలి. నేను అందాక యూట్యూబ్ అని చెప్పినా కదా మీకోసం, సో ఒక యూట్యూబ్ అని బిజినెస్ అనుకుంటున్నా, సో యూట్యూబ్ అని పెట్టినా. అండ్ ఇక్కడ వెబ్సైట్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో ఇక్కడ కొంతమంది డౌట్ ఉంటుంది అంటే, బ్రో నాకు వెబ్సైట్ లేదు సో అనుకున్న వాళ్ళు, సో బ్లాగ్స్ ఉన్నా కూడా ఏం చేయండి అంటే, మీ బ్లాగ్ ఉంటుంది కదా టైప్ చేస్తారు కదా, ఆ యూఆర్ఎల్ తీసుకొచ్చి అడగండి. సో ఇన్ కేస్ అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రాయండి, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ బయో అండి. సో బయో కూడా నేను రాసిన చూడండి, సో యూట్యూబర్ అని రాసిన. సో వెబ్సైట్ల కింద ఉంటుంది మీకు. సో స్టూడెంట్ టెక్ క్లాసెస్, తెలుగు కోడర్, నో మనీ ప్రొడక్షన్. అండ్ మీరైతే ఇది ఖచ్చితంగా చూడాలి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, షార్ట్ ఫిల్మ్స్ అని. సో చాలా బాగుంటాయి అలా వీడియోస్. సో మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయనమాట. ఇట్స్ మీ త్రిబ్లం. ఇదేంటంటే ఇప్పుడైతే ఏదైతే ట్రెండింగ్లు ఉందో ఆ ట్రెండింగ్ విషయాలు చెప్పడానికి అనమాట. సో ఇలాంటి 4 ఛానల్స్ నడుపుతున్నా నేను, ఆ 4 ఛానల్స్ బయోలో ఇచ్చేసుకున్నాను అనమాట. సో వెబ్సైట్ అనేది నేను ఎలాంటిది ఇయ్యలే. అండ్ ప్రొఫైల్ పిక్చర్ మ్యాండేటరీ అన్నారు. సో నేను ఒక ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేయాలి కాబట్టి ఒక ప్రొఫైల్ పిక్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో న్యూ ప్రొఫైల్ పిక్ అన్నారు. అండ్ ఇక్కడైతే నేను ప్రొఫైల్ పిక్ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో ఆ ప్రొఫైల్ పిక్ అనేది కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మన గ్యాలరీ అనేది పక్కన చూడకూడదు అని. సో ఆ రూల్స్ ప్రకారం అయితే అక్కడ షో అయితే కాలే, మ్యాక్సిమం అయితే పిక్ అయితే అప్లోడ్ అయింది. సో ప్రొఫైల్ పిక్ అనేది యాడ్ అయిపోయింది అండ్ ద పిక్చర్ వాస్ సేవ్డ్. సో నేను సేవ్ చేసేసిన, అందాక అదైతే పెట్టేసిన. సో ఇప్పుడు ఒక టైప్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఏమంటుంది అంటే షేర్ ఫొటోస్ అండ్ వీడియోస్ అని ఉంది. సో ఇక్కడ షేర్ ఫొటోస్ అండ్ వీడియోస్ అని అన్నకాడ, సో నాకు మళ్ళీ బ్లాక్ స్క్రీన్ వచ్చింది. ఎందుకంటే నా ప్రొఫైల్స్ అనేది మీకు కనపడదు అనేది వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే అట్లా కనపడుతుంది. సో కాకుండా ఇక్కడ మీరు ఏం చేయండి అంటే, సో గాయస్ మీకు బిజినెస్ సంబంధించిన ఏమైనా 3 ఫొటోస్ అయితే అప్లోడ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే బాగా గుర్తుంచుకోండి. సో మీ బిజినెస్ సంబంధించింది ఏదైనా 3 ఫొటోస్ అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు దాన్ని రీచ్ ఇస్తారు. సో బ్రో మీ కేటగిరీలో ఒక టైప్ ఆఫ్ పెట్టినాం, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ నడుస్తుంది కదా, అంటే దానివల్ల ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే
మీకు ఎలాంటి వాళ్ళు ఎక్కువగా వస్తారు అనేది ఆల్రెడీ అల్లున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడిఫై చేసుకుంటుంది. సో మీరు చిన్న చిన్న మిస్టేక్స్ని అది పట్టించుకోదన్నమాట. సో ఎలాంటి వాళ్ళు వస్తారో చూసి మీకు అలాంటి వాళ్ళు ఇంకెక్కువ పంపుద్దు అనమాట మీ అకౌంట్కి. అండ్ గైస్ మీకు కానీ వీడియోని వస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బై బై, సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.